హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, దాదాపు ఒక 2 మంత్స్ అయింది మనం లాస్ట్ వీడియో తీసి. అంటే 2 మంత్స్ నుంచి వీడియోస్ అనేటివి తీసిలే, బట్ నేను వీడియోస్ తీయకపోయినా కొన్ని వీడియోస్ అనేటివి డైలీకి డైలీ వ్యూస్ వస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మాత్రం అవుత కాల్ రికార్డింగ్స్ ఏ విధంగా వినాలి అనేది ఆ వీడియో అనేది ఒకటి తీసిన, అది కూడా మనకు దానికే మెయిన్ హైలైట్గా ఎక్కువ వ్యూస్ అనేటివి వచ్చేసినాయి. అది ఎంత అంటే 3K+ వ్యూస్, అంటే మొత్తం 3200 చిల్లర్ మీదనే, అంటే 3200 మీదనే వ్యూస్ అనేటివి వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇంకోటి అలాంటిదే ఇంకోటి మొబైల్కి సంబంధించింది ఇంకొక వీడియో కూడా ఉంది. ఇవి రెండు అనేటివి కొద్దిగా ఇంప్రూవ్ అనేది అవుతున్నాయి ఈ వీడియోస్. అంటే డైలీకి డైలీ వ్యూస్ అనేటివి వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. నేను 2 మంత్స్ నుంచి వీడియోస్ తీయకపోయినా కొద్దిగా కొన్ని వీడియోలకైతే ఇంప్రూవ్ అనేది అవుతుంది, అంటే వ్యూస్ అనేటివి పెరుగుతున్నాయి డైలీకి డైలీ. ఇంకా కొన్ని రోజుల్లో ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మన ఛానల్ అనేది ఫ్రెండ్స్. నేను ఒకటే అనుకున్నా ఫ్రెండ్స్, అదేమిటంటే కంటెంట్ అనేది ఒకటే విధంగా ఉండాలి అనుకుంటున్నా. ఇన్ని రోజులు నేను కొన్ని వీడియోస్ అనేటివి తీసిన, బట్ అందులో కొన్ని అంటే కంటెంట్ అనేటివి డిఫరెంట్ కంటెంట్గా వీడియోస్ అనేటివి తీసిన, అంటే ఎర్నింగ్ సంబంధించింది తీసిన, ఇంకా టెక్నోకి సంబంధించింది, మొబైల్కి సంబంధించింది, కొన్ని మొబైల్ ట్రిక్స్ సంబంధించింది, ఆ విధంగా డిఫరెంట్ కంటెంట్స్తో అయితే వీడియోస్ అనేటివి తీసిన. బట్ ఇప్పటి నుంచి నేను ఒకటే అనుకున్నా, అదేమిటంటే కంటెంట్ అనేది ఒకటే విధంగా ఉండాలి అనుకుంటున్నా. ఎందుకంటే కంటెంట్ ఒకటే విధంగా ఉన్నట్లయితే మాత్రం అది కొద్దిగా బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే డిఫరెంట్గా ఉందనుకో ఎక్కువ వ్యూస్ అనేటివి రావు మన ఛానల్కి అయితే. అందుకోసమే కంటెంట్ అనేది ఒకటే విధంగా అనుకున్నా ఫ్రెండ్స్. టోటల్ ఎర్నింగ్కి సంబంధించిందే వీడియోస్ తీద్దాం అనుకుంటున్నా. అందుకోసమే 2 మంత్స్ నుంచి వీడియోస్ అనేటివి తీసలే, అంటే 2 మంత్స్ నుంచి ఎలాంటి ఆఫర్స్ అనేటివి లేవు ప్రెజెంట్ అయితే. ఇప్పుడు ఈ మంత్లో వచ్చేసినాయి ఫ్రెండ్స్, సెప్టెంబర్ మంత్ నుంచి అయితే కొన్ని ఆఫర్స్ అనేటివి వచ్చేసినాయి. అందులో మెయిన్గా అమెజాన్ పే నుంచి, అమెజాన్ అప్లికేషన్ నుంచి ఆఫర్ వచ్చేసింది. ఇంకోటి మై జియో, మన జియో సిమ్కి సంబంధించిన కొన్ని ఆఫర్స్ అనేటివి వచ్చేసినాయి, అంటే మొబైల్ రీఛార్జ్కి సంబంధించిన ఆఫర్స్ అనేటివి వచ్చేసినాయి ఫ్రెండ్స్. అది ఏమిటంటే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్, అవి ఏమేమి వచ్చేసినాయి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోకి సంబంధించింది ఒక విషయం అనేది మీ దగ్గర షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. అంటే జియోకి సంబంధించింది, జియో రీఛార్జ్కి సంబంధించింది ఒక విషయం అనేది చెప్తా ఫ్రెండ్స్. అంటే ఒకటి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, అదేమిటంటే ఇప్పుడు మీరు 1 మంత్ రీఛార్జ్ చేసుకున్నారు అనుకోండి, అంటే 199 పెట్టి మీరు 1 మంత్ రీఛార్జ్ 28 డేస్ వరకు మీకు వస్తుంది కదా రీఛార్జ్ అనేది. అందులో 1.5 GB డైలీ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు 1.5 GB అయిపోయినప్పుడు 11 రూపీస్ కానీ, 21 రూపీస్ కానీ, 51 రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ని అయితే చేసుకోవచ్చు. అంటే ఆ విధంగా మీరు 11 రూపీస్ చేసుకున్నట్లయితే 800 MB వస్తుంది. అదేవిధంగా 21 చేసుకున్నట్లయితే 2 GB డాటా అనేది వచ్చేస్తుంది. అంటే మీకు ఒకవేళ మీరు ఈరోజు 1.5 GB అయిపోయినట్లయితే మాత్రం 11 రూపీస్ పెట్టి మీరు చేసుకుంటే 800 MB అనేది వస్తుంది. అదే 800 MB వస్తుంది ఫ్రెండ్స్. అదే కాకుండా నేను ఒక ట్రిక్ అనేది చెప్తాను, అంటే మీరు డైరెక్ట్ టాప్ అప్ రీఛార్జ్ అనేది చేసుకోండి. అంటే ఏ విధంగా అంటే మీరు 11 రూపీస్, 21 రూపీస్, 51 రూపీస్ పెట్టి మీరు 51 రూపీస్ చేసుకున్నట్లయితే 6 GB డాటా వస్తుంది. ఈ విధంగా మీరు చేసుకుంటే మీరే లాస్ అయిపోతారు. అలా కాకుండా మీరు జస్ట్ టాప్ అప్ రీఛార్జ్ అనేది చేసుకోండి. అంటే ఇప్పుడు టాప్ అప్ సంబంధించింది అంటే 10 రూపాయలు కానీ, 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు ఇలా ఉంటాయి కదా, ఆ విధంగా మీరు టాప్ అప్ రీఛార్జ్ అనేది చేసుకోండి. ఆ విధంగా చేసినట్లయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నారనుకో టాప్ అప్ రీఛార్జ్, మీకు అందులో గిఫ్ట్ ఒక ఓచర్ అనేది వచ్చేస్తుంది. అందులో మీకు ఆ ఓచర్లో 1 GB డాటా అనేది ఉంటుంది, ప్లస్ 7 రూపీస్ టాప్ అప్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మీకు ఈ రీఛార్జ్ అనేది యూజ్ అవుతుంది. అంటే జియో రీఛార్జ్ అనేది ఈ విధంగా చేసుకోండి, మీకు ఈ విధంగా యూజ్ అవుతుంది. 11 రూపీస్ చేసుకున్నట్లయితే జస్ట్ 800 MB వస్తుంది. అదే మీరు 10 రూపీస్ చేసుకున్నట్లయితే మాత్రం 1 GB డాటా అనేది వచ్చేస్తుంది, ప్లస్ 7 రూపీస్ టాప్ అప్ రీఛార్జ్ అనేది వచ్చేస్తుంది. అవి ఇప్పుడు మీరు 10 రూపీస్ రీఛార్జ్ చేశారు అనుకోండి, చేసిన తర్వాత అక్కడ మీకు ఇట్లా చేసిన వెంటనే మెసేజ్ అనేది వచ్చేస్తుంది. అక్కడ లింక్ మీద క్లిక్ చేసుకోండి, లేకపోతే మైజియో యాప్లో వెళ్ళండి. మైజియో యాప్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద ఓచర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు అక్కడ ఓచర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మాత్రం అక్కడ రీడీమ్ చేసుకో అని, రీడీమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ వెళ్ళి దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మాత్రం అక్కడ రీడీమ్ చేసుకున్నట్లయితే 1 GB డాటా అనేది మీకు ఫ్రీగా వచ్చేస్తుంది, ప్లస్ 7 రూపీస్ టాప్ అప్ అనేది. ఇప్పుడు మీరు 20 రూపీస్ చేసుకున్నా కూడా సేమ్ 2 GB డాటా వస్తుంది, 14 రూపీస్ టాప్ అప్. 50 రూపీస్ చేసుకున్నా 37 రూపీస్ టాప్ అప్ వస్తుంది, 5 GB డాటా అనేది గిఫ్ట్ ఓచర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ
రీఛార్జ్ సంబంధించింది, జియో రీఛార్జ్ సంబంధించింది. జియో కి సంబంధించింది ఇంకొక ఆఫర్ ఏమిటంటే ఫ్రెండ్స్, మీరు 400 పెట్టి 56 డేస్ డైలీ 1.5 GB నెట్ అనేది వేసుకుంటారు కదా, అలా కాకుండా మీరు 499 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మాత్రం మీకు డైలీ 1.5 GB 56 డేస్ వరకు వస్తుంది. ప్లస్ 99 రూపీస్ లోనే మీకు 1 ఇయర్ వరకు హాట్స్టార్ ప్రీమియర్ వర్షన్ వచ్చేస్తుంది. అందులో మీరు మూవీస్ కానీ ఇంకా కొన్ని కేటగిరీకి సంబంధించిన వీడియోస్ అనేవి, మంచి మంచి వీడియోస్ అనేవి అందులో వెళ్ళి మీరు చూడవచ్చు. 1 ఇయర్ వరకు ప్రీమియర్ వర్షన్ అనేది వచ్చేస్తుంది 56 డేస్. ఇంకోటి 1.5 GB వచ్చేస్తుంది, 1 ఇయర్ వరకు మీరు హాట్స్టార్ ప్రీమియర్ వర్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా 401 చేసుకున్నా కూడా వచ్చేస్తుంది, బట్ డైలీ 2 GB డాటానే వచ్చేస్తుంది 1 ఇయర్ వరకు, అంటే 150 రూపీస్ అనేది 50 రూపీస్ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా మీరు 499 చేసుకోండి, ఇదే బెస్ట్ ఆప్షన్. మీకు ఎవరన్నా చేసి రీఛార్జ్ చేసుకునేటప్పుడు 99 రూపీస్ ఎక్కకపోయినా ఏం పర్వాలేదు, ఎందుకంటే 1 ఇయర్ వరకు మీరు హాట్స్టార్ అయితే యూజ్ చేసుకోవచ్చు ప్రీమియర్ వర్షన్గా. మూవీస్ అవి ఇంకా కామెడీకి సంబంధించిన కొన్ని చాలా రకాల వీడియోస్ అనేవి అందులో వెళ్ళి మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఈడికే లాంగ్ అయిపోయింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే అమెజాన్కి సంబంధించిన ఆఫర్ల గురించి చెప్తా. అమెజాన్ పేలో మంచి మంచి ఆఫర్స్ అనేవి వచ్చేసినాయి ఫ్రెండ్స్, అది చూడాలంటే నెక్స్ట్ వీడియో అనేది మీరు చూడండి. అందులో అమెజాన్ పేకి సంబంధించిన వీడియోస్ అనేవి తీస్తా, అందులో చాలా మంచి మంచి ఆఫర్స్ అనేవి వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఆ నెక్స్ట్ వీడియో అనేది తప్పక చూడండి మీరు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్.